చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఢిల్లీలో అమిత్ షాను కలిసి న్యాయం చేయాలని లోకేష్ కోరారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం కోసం సిపిఐ ప్యాకేజ్ తీసుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు కేవలం జగన్ చెప్పించాడంటూ రామకృష్ణ విమర్శించారు అసలు జగన్మోహన్ రెడ్డి పుట్టుకే ఒక వికృత పుట్టుకాని మండిపడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో టీడీపీకి మద్దతు తెలియజేస్తున్నారు సిపిఐ నాయకులు అయితే ఇదే విషయం గురించి లోకేష్ వచ్చేసి నిన్న బీజేపీ నాయకులతో కలవడం జరిగింది ఈ విషయం గురించి మాతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నాం సార్ లోకేష్ గారు వెళ్ళి అమిత్ షాతో కలిశారు ఈ సందర్భంగా తెలంగాణ అధ్యక్షులు తర్వాత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కూడా ఉన్నారు ఇప్పుడు కలవడం వల్ల ఏదైనా మార్పులు సేర్పులు కేసు విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు ఏ కేసు విషయంలో మాకు న్యాయం చేయమనే లోకేష్ గారు కేంద్ర హోమ్ మినిస్టర్ని కలిశారు ఆ కలిసిన సమయంలో వీరిద్దరు కూడా అక్కడ ఉన్నారు సహజంగా బీజేపీ వారు కూడా ఆలోచించి ఉండవచ్చు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో అన్ని చోట్ల బీజేపీ కూడా బదనామవుతుంది ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బదనామైతా ఉందో అదే రీతిలో బీజేపీ కూడా బదనామైతూ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి తమ తప్పును సరిదిద్దుకోవడానికి కూడా కలిసి ఉండొచ్చు ఏదేమైనా సరే ఆ రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడికి న్యాయం జరిగితే లోకేష్కి న్యాయం జరిగితే మంచిదే తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి ఆయన న్యాయం చేస్తాడని చెప్పి ఆశించి ఆయన కలవడం జరిగింది న్యాయం జరిగితే అని కోరుతాం సార్ ఒకవైపు సిపిఐ వచ్చేసి నిత్యం కూడా ప్రజా పోరాటాలు కావచ్చు నిరసనలు కావచ్చు ప్రజల కోసమే చేస్తుంటారు ఈసారి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పైన కూడా మీరు నిరసన తెలియజేసుకుంటారు దీనిపైన వైసీపీ లీడర్లు వచ్చేసి ఏదో ప్యాకేజ్ అందింది అన్నట్టు మాట్లాడడం జరిగింది ఆ విమర్శలకి ఏం చెప్తారు సార్ వాళ్ళు వాళ్ళ నియమండలు తెలివి లేని దద్దమ్మలు అందాలి ఇప్పుడు మేమొక్కరమే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి ఏ ఒక్క పార్టీ అన్నా వీళ్ళు చేసింది కరెక్ట్ అని అన్నారా అంటే ఏమి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం తప్పుడు పని చేసినా దానికి మద్దతు ఇవ్వాలనా అప్పుడు మీకు తప్పుడు పనికి మద్దతు ఇవ్వకపోతే మీరు బదనాం చేస్తారా కాబట్టి ఏమంటే ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇలాంటి మురిగే కుక్కలు ఇవి ఈ కుక్కలకి అంతా తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఏమిటి కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా నిలబడుతుందో కూడా తెలుసు కాబట్టి అది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి ఆయన ద్వారా మాట్లాడిచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ ఏ రకంగా స్టాండ్ తీసుకుంటుందో తెలుసు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఆయన మాటలుగా మేము తీసుకోవడం లేదు ఇవి జగన్మోహన్ రెడ్డి మాటలే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడు అసలు ఆయన పుట్టుకే వికృతమైన పుట్టు ఆ రకంగా డబ్బు సంపాదించి అక్రమంగా డబ్బు సంపాదించి పార్టీ పెట్టుకొని పేపర్ పెట్టుకొని అతను చేస్తా ఉన్నాడు కాబట్టి అట్లా అతని మాటలు మేము కేర్ చేయకూడదు ఓకే ఇది రామకృష్ణ గారు చెప్పడం వచ్చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా కేసు నమోదు చేశారో ఆ విషయంగా లోకేష్ గారు బీజేపీతో కలవడం జరిగింది ఒకవైపు బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో హస్తం ఉంది అని ఒక ఆరోపణ రావడం జరిగింది దాంతో వాళ్ళు ఆలోచించుకునేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చే చేస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు మరోవైపు ఏదైతే అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడుకి అరెస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఈ విధంగా ఏదో ప్యాకేజ్ తీసుకున్నారో అని సిపిఐ పార్టీ మీద ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈ తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు తిప్పికొడతామని కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చెప్పడం జరుగుతోంది కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్ ఆర్కే సూర్య న్యూస్ త్రీ సిక్స్టీ అనంతపురం నుంచి